హాయ్ అండి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు ఈ ఈ సీజన్లో మనకి చింతకాయలు చాలా బాగా దొరుకుతాయి కదా సో చింతకాయలతో చాలా చాలా వెరైటీస్ చేయొచ్చు అందులో చింతకాయలు చేపల పులుసు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది మా అమ్మ చేసింది మా అమ్మ స్టైల్లో ఒకసారి చూసేద్దాం చాలా చాలా టేస్టీ అండి అమ్మి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ ఇక్కడ మేము ఒక పావు కేజీ చింతకాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని అవి మునిగే వరకు వాటర్ వేసుకొని ఇలా ఉడకపెట్టాలి నేను వీడియో తీయకముందే మా అమ్మ వంట చేయడం స్టార్ట్ చేసిందనమాట అందుకే మధ్యలో నేను చూపిస్తున్నాను ఇలా ఉడకపెట్టుకోవాలి కొంచెం ఈలోపు ఒక మూడియం మీడియం సైజు ఆనియన్స్ ఒక రెండు టమాటోలు కలిపి ఇలా కచ్చబచ్చగా పేస్ట్ చేసుకోవాలి మా సైడ్ గోదావరి జిల్లాలో ఇలాగా ఆనియన్ టమాటో పేస్టే వేస్తారు కొన్ని సైడ్స్ ఏమో ముక్కలు కట్ చేసి వేస్తారు ఇలా పేస్ట్ చేసి వేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది పులుసు కూడా మనకి చక్కగా గ్రేవీలాగా వస్తుంది అనమాట ఇప్పుడు చేపల కూర వండుకునే గిన్నె ఉంటుంది కదా ఇలా వెడల్పు గిన్నెలు అయితే బాగా వస్తాయి చేపల కూర ఎందుకంటే ముక్క ఫ్రీగా ఉండాలి కదా ఉడికే కూర వండేటప్పుడు అందులో ఒక నాలుగైదు స్పూన్స్ ఆనియన్ ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి చేపల పులుసుకు ఆయిల్ ఎక్కువే పడుతుంది అందులో కట్ చేసిన పచ్చిమిరపకాయలు ఒక ఐదారు అలాగే ముందుగానే చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటో పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై ఇలా పేస్ట్ వేస్తే రుచి బాగుంటుందన్నమాట అలాగే గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి అన్నట్టు మన ఛానల్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా చూస్తే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే బెల్ లైకన్ క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి అలా చేయడం వల్ల నేను ఎప్పుడైనా వీడియో పెడితే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్ది ఇలాంటి మంచి మంచి రెసిపీస్ బ్యూటీ టిప్స్ ఇంకా వ్లాగ్స్ చాలా చాలా షేర్ చేసుకుంటాను ఇలా ఆనియన్స్ వేగాక మా సైడ్ ఏంటంటే బెండకాయలు అనేవి కంపల్సరీ వేస్తారు చేపల పులుసులో ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మూడు బెండకాయ ముక్కలు కట్ చేసి వేసుకుందాం తర్వాత అవి కొంచెం మగ్గాక ఇలా బాగా కడిగి పెట్టుకున్న ఫిష్ ఉప్పు కళ్ళు ఉప్పు సాల్ట్తో బాగా కడిగి పెట్టుకున్న ఫిష్ అన్నమాట ఇలా బాగా కలుపుకోవాలి స్ప్రెడ్ చేసుకోవాలి గిన్నంతా ఒకటే చోట కాకుండా అంతా స్ప్రెడ్ చేసుకుంటే అన్నీ సమానంగా ఉడుకుతాయి చూడండి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి గరిటతో పచ్చిగా ఉన్నప్పుడు గరిట పెట్టచ్చు పులుసు వేసాక ఇంకా గరిట పెట్టకూడదు తర్వాత కొంచెం ఉప్పు కూరకు సరిపడా ఉప్పు వేసుకుంటున్నాం కారం మీ స్పైసీనెస్కి తగ్గట్టు కారం చేపల పులుసుకి కారం ఎక్కువే పడుతుంది ఇక్కడ త్రీ స్పూన్స్ కారం వరకు వేసింది అమ్మ ఇవంతా బాగా కలుపుకోవాలి ఈ లోపు చింతకాయలు చల్లారిపోతాయి కదా దాని నుంచి మనం రసం పిండుకుందాం చింతకాయలు అనేవి బాగా కడుక్కొని ఉడకపెట్టుకోవాలి పెట్టుకోవాలి లేకపోతే దానికి చాలా మట్టి ఉంటుంది కదా చూడండి ఇలా చింతకాయలు పిసుక్కొని చక్కగా పులుసు అంతా వడకట్టుకుంటూ వేసుకోండి ఏమైనా పెంకులు అలాంటివి పడతాయి అందుకే చాలా బాగుంటుందండి మామూలు చింతపండుతో చేసే పులుసు కన్నా ఈ చింతపులుసు ఇంకా బాగుంటుంది వేసి ఒకసారి మొత్తం కలుపుకోండి కలుపుకొని చక్కగా మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫిష్ అనేది ఉడికే వరకు చక్కగా ఉడికించుకోండి ఫిష్ పులుసు అనేది అప్పుడు వండిన వెంటనే కాకుండా నెక్స్ట్ నైట్ కానీ నెక్స్ట్ డే మార్నింగ్ కానీ తింటే ఇంకా చాలా బాగుంటుంది ఈ లోపు ఇది ఉడికే లోపు మనం ఒక మసాలా చేసుకుందాం ఒక టూ స్పూన్స్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం అల్లం వెల్లుల్లి వేసి ఇలా పేస్ట్లో చేసుకొని ఇది వేసుకోండి పులుసులో ఎంత అది వేరే ఫ్లేవర్ అనమాట ఇంకా మనం ఏం మసాలాలు యూజ్ చేయట్లేదు అదే వేసి కలుపుతుందమ్మా ఎంత బాగుంటుంది ఆ మసాలా తప్పకుండా చేసేయండి ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేయండి పేస్ట్ తర్వాత ఇవి వేయించి పొడి చేసిన ధనియాలు అన్నమాట మెంతులు సారీ మెంతుల పొడి అనేది ఫిష్లో చాలా బాగుంటుంది లాస్ట్లో దించే ముందు ఫిష్ అంతా ఉడికిపోయాక దించే ముందు ఒక్క హాఫ్ స్పూన్ ఆర్ వన్ స్పూన్ వేసుకోండి కొంచమే వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు చే వస్తుంది మళ్ళీ అలా వేసుకొని ఇంకా గట్టి పెట్టకుండా గిన్నె ఊపండి అంతే ఎంత బాగుంటుందో చూసారా ఆయిల్ అంతా పైప్కి తేలిపోయింది కదా అంటే మన చింతకాయ చేపల పులుసు రెడీ అయిపోయింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను అలాగే వీడియో కూడా నచ్చింది అనుకుంటున్నాను మా అమ్మ బాగా చేసింది కదా సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లకి క్లిక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి థ్యాంక్ యూ